ఏమండి మాట్లాడుతుందట చెప్పరా ఒక్క నిమిషం చెప్పండి చెప్పండి తెలుగు రాదండి తెలుగు రాదండి తెలుగు సినిమా ఎట్లా చూసినా అడగాలనా మీరు సారీ స్టేటస్ లో అవన్నీ చూసి ఇదేం గ్రాఫిక్ తొక్కలో గ్రాఫిక్స్ అనుకున్నాం కానీ రియల్ ఎక్స్పీరియన్స్ చేస్తే మాత్రం చాలా బాగుంది ఆ 3D అయినా అవన్నీ మంచిగా అనిపిస్తుంది ఫుల్ ఎంజాయ్ చేసాం సినిమా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ బాగాలేదు పడుకున్నా అని చెప్పారు అవి ఏ చెప్పేటోళ్ళు చెప్తారా నిన్న కూడా అందరు అట్లే అండి సగం నాకు నైట్ నిద్ర కూడా పట్టలేదు సినిమా హీటర్స్ ఉండాలనుకుంటుందో ఏమైద్దాం అనుకున్నా కానీ చాలా బాగుందండి నిజంగా ఇంకా హీటర్స్ ఉంటారో చేసినా ఉండాలి కానీ బాగుంది ఇంకా అంటే నార్మల్గా మరి ఎక్స్పెక్ట్ చేసినంత గట్టిగా లేదు కానీ పర్లేదన్న మంచిగా ఉంది చూడొచ్చు సూపర్గా ఉంది చాలా మరీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు కానీ పర్లేదు అంటే మీకేమనిపిస్తుంది అండి ప్రభాస్ సెట్ అయ్యారా రాముడిగా చాలా బాగా సెట్ అయ్యారు ఇంకా మరి ఇంకెవరిని దిద్దాం అనుకుంటున్నారు మరి రాముడిని కాకపోతే అంటే రాముడికి కొన్ని క్వాలిటీస్ ఉంటాయి కదా సో ప్రభాస్ కొంచెం ఇంకా మెయింటైన్ చేయాల్సింది లేదు అన్ని పర్ఫెక్ట్గా సెట్ అయినాయి రాముడికి ఉన్న క్వాలిటీస్ అన్ని బాగా చూపించారు కొంచెం రామాయణం అంతా పర్ఫెక్ట్గా చూపించకపోయినా కూడా ప్రభాస్ అయితే రాముడికి బాగా సెట్ అయ్యాడు కొన్ని చోట్ల మూవీకి లిప్సింగ్ కూడా లేదు అంటే ప్యూర్ హిందీలో తీసి తెలుగు డబ్బింగ్ చెప్పించారు నో చాలా ఉంది లిప్సింగ్ అన్నిటికీ ఉంది కొన్నిటికి ఉండదు ఎందుకంటే పాన్ ఇండియా మూవీ అన్నప్పుడు అన్ని లాంగ్వేజ్లలో నీకు రోజు కూర్చొని చూస్తే అయితే ఇంకా 10 ఏళ్ళు పడుతుంది అప్పుడు చూస్తారా వచ్చి అది రామాయణం పేర్లు రాముడు సీత కూడా కాకుండా రాఘవ జానకి బజరంగ ఇట్లా పేర్లు కూడా అది వాళ్ళ పేర్లే కదా ఏ పేరు పెట్టినా ఒకటే మీకు తెలిసిన పేరే పెట్టాలనడం అయితే అది తెలుగు వారికి రాముడు అనేది ఒక రిజిస్టర్ పేరు కదా అయ్యో ఇప్పుడు రాముని పేరే రాగుడు ఆయన కొత్త పేరు అయితే తెచ్చి పెట్టలేడు కదా రావణాసుడుగా సైఫ్ అలీ ఖాన్ సెట్ అయ్యారు అంటే మనం అనుకున్నంత సెట్ కాలేదు బట్ ఇంకా ఎవరన్నా ఉంటే సెట్ అయ్యేది అంటే మనకి స్వర్ణమయమే చూపిస్తారు బ్లడ్ బ్లాక్ గా చూపిస్తారు యా కొద్దిగా కొంచెం మంచిగా చూపిస్తే బాగుండదు భీమున్న కుంభకర్ణుడిని బాగానే చూపించారండి ఇప్పుడు ఎవరు వీళ్ళ హనుమంతుని కన్నా ఓవర్ వెయిట్ పర్సనాలిటీతో చూపించారు మరి కొంచెం కొంచెం తీశారు కాబట్టి మీకు అట్లా ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోయింది మైనస్ పాయింట్లు ఉన్నా వదిలేయొచ్చు అంటారా వదిలేయొచ్చు ఇక మనకి ఉన్న అన్ని చూపించాలంటే అయితే కష్టం కదా బ్రో ఇప్పుడు అంత పెద్ద రామాయణం మీకు 3 అవర్స్ లో చూపించలేరు సో కొన్ని కొన్ని వదిలేయాలి డైరెక్టర్ ఓం రావత్ గురించి ఏం చెప్తారు న్యాయం చేశాడు సినిమాకి 70% బ్రో 70% చేశాడు 70% న్యాయం చేసిండు ఎక్కువ చేయలే కానీ అందరు అడ్రస్ పెట్టమంటున్నారు కదా అదే పర్లేదు అంతే మరీ అంత న్యాయం అయితే చేయలేదు ఓమరాట్ని మెచ్చుకోనే తగ్గట్టు అయితే ఏం చేయలేదు కానీ ఇంకా పోనీ తిట్టకుండా అయితే ఉండొచ్చు అంటే రాజమౌళి వ్యాలీ అర్థమవుతుందట అందరికి ఈ సింపుల్ అన్న రాజమౌళి లెవెల్ వేరే ఇట్లా ఈ ఆయన లెవెల్ని మీట్ చేయలేదు మాట్లాడుతుంది మరి చెప్పండి.